ఇక పోలవరం ప్రాజెక్టు నుంచి బాధ్యతల నుంచి వెంకటేశ్వరరావును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటేశ్వరరావు స్థానంలో సీఈ సుధాకర్ బాబును నియమించింది. పీపీఏ సభ్యుడు పదవి నుంచి కూడా వెంకటేశ్వరరావును ప్రభుత్వం తొలగించింది. ఇకపై రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్గా వెంకటేశ్వరరావు కొనసాగనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనిపై అధ్యయనం చేసి ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించిన ప్రస్తుత పరిస్థితులకు విభాగాల వారీగా అధికారులను సీఎం నివేదించారు. వాణిజ్య పన్నులలో 14% వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3% తగ్గిందని నివేదికలో పేర్కొన్నారు. గడిచిన 4 నెలల్లో ఆదాయంలో అనుకున్నంత మేర వృద్ధి లేదని అధికారులు స్పష్టం చేశారు.